సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున గొంతు విప్పుతా ఉన్న ప్రజాస్వామ్యంలో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా ఇంతటి దారుణంగా ఇల్లీగల్గా డిటెన్షన్ కోర్టు సుప్రీంకోర్టు ఉత్తర్వులను వెటకారం చేస్తూ ఇల్లీగల్ డిటెన్షన్లు మరి ఎందుకు చేస్తూ ఉన్నారు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ప్రతి పోలీస్ ఆఫీసర్కు కూడా చెప్తా ఉన్నా న్యాయాన్ని గౌరవించండి ధర్మాన్ని కాపాడండి అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో ప్రైవేట్ కంప్లైంట్స్ విల్ బీ లాంచ్డ్ ప్రతి బాధితుడు ప్రైవేట్ కంప్లైంట్ ఫామ్ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు వాళ్ళ తరపున అవసరమైతే లీగల్ ఎయిడ్ అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ దగ్గరుండి ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తుంది అదొకటే కాదు ఎల్లకాలమైన ప్రభుత్వం ఉండదు జమిలి గిమిలి అని అంటున్నారు అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు లేకపోయినా ఉండేది ఇక నాలుగేళ్ళే దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటికి తీస్తాం ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద ఆయన ఏదో డెప్యుటేషన్కి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం చూస్తూ ఊరుకోం చట్టం మీద చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం చేసినటువన్నీ బయటికి తీస్తాం ఈ మాదిరిగా ఇల్లీగల్ డిటెన్షన్సు కోర్ట్ ఆర్డర్లను అధిగమించి ఇల్లీగల్గా మీరు చేసే ఈ కార్యక్రమాలు ఏవి కూడా చూస్తూ ఊరుకోం వాళ్ళొక్కరే కాదు రెడ్ బుక్ పెట్టుకునేది రెడ్ బుక్ పెట్టుకోవడం పెద్ద పనే కాదు ఈరోజు నష్టపోయిన బాధిత కుటుంబాలు ఎవరెవరైతే ఉన్నారో ఆ ప్రతి కుటుంబం రెడ్ బుక్ పెట్టుకుంటుంది వాళ్ళకు జరిగిన ఘటన మీద వారికి జరిగిన నష్టం మీద వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి వాళ్ళ గ్రీవెన్స్ చెప్తారు అప్పుడు నేను చూస్తూ ఊరుకోను ఈ మాట నేను ప్రతి పోలీస్ సోదరుడికి చెప్తా ఉన్నా ఎందుకనంటే పోలీసులు అంటే గౌరవం ఉండాలి వ్యవస్థ అంటే బ్రతకాలి ఈరోజు వాళ్ళు ఉండొచ్చు రేపు పొద్దున మనం ఉండొచ్చు కానీ వ్యవస్థ మీద గౌరవం ఉండాలి వ్యవస్థ నీరు గారిపోకూడదు మన టోపీ మీద ఉన్న సింహాలకు మనం గౌరవించాలి ఈ మాదిరిగా రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు కదా అని చెప్పి తప్పు చేస్తున్నామని తెలిసి ఇదే మాదిరిగా చేయడం మొదలు పెడితే మాత్రం ఆ ప్రతి బాధితుడు ఉసురు తగులుతుంది ఆ ఉసురు మంచిది కాదు ప్రతి పోలీసు సోదరుడికి చెప్తా ఉన్నా మరీ ముఖ్యంగా తప్పులు చేయడానికి ఒత్తిడి తీసుకొస్తా ఉన్న ప్రతి పోలీసు సోదరుడికి ఇంకా ఎక్కువగా కూడా చెప్తా ఉన్నా దయచేసి ఇటువంటి తప్పులు చేయొద్దండి అని సోషల్ మీడియాలో వాళ్ళు వాడే భాష మీరు చూస్తూ ఉంటారు ఒక్కొక్కడికి మదం ఎక్కిపోయింది ఆంబోతుల మారిగా తయారయ్యారు ఆడబిడ్డలపైన ఇష్టానుసారంగా మాట్లాడతారు ఏదంటే అది మాట్లాడతారు
నన్ను గురించి మాట్లాడారు, అనిత ఒక ఆడబిడ్డ మంత్రి గురించి మాట్లాడారు, మా కుటుంబం అంతా మాట్లాడారు, ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు, మిమ్మల్ని గురించి మాట్లాడారు. నిన్న మన పవన్ కళ్యాణ్ గురించి కూడా, ఆయన గురించి కాకుండా ఆయన పిల్లల గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ పిల్లలు ఏమీ తెలియని పిల్లలు బాధపడే పరిస్థితికి వచ్చారు. అంటే యాక్షన్ తీసుకోకూడదండి, వీళ్ళపైన వదిలిపెట్టాలండి వీళ్ళని. అంటే మతం ఎక్కువ అయిపోయి, కొవ్వు ఎక్కువ అయిపోయి నేరస్తులుగా తయారై, ఆ నేరస్తులే ఈరోజు మన వాళ్ళందరినీ మీరు చూస్తే ఇంకా అనుకుంటున్నారు ఆ రోజు నేనే ముఖ్యమంత్రి, వీళ్ళకి మీడియా ఉంది. తెల్లవారితో ఉదయం చచ్చిపోతే వివేకానంద రెడ్డి గారు మీరు చూశారు, చనిపోయిన తర్వాత వెంటనే మొట్టమొదటిసారిగా బ్రాడ్కాస్ట్ చేసింది సాక్షి టీవీలో గుండెపోటుతో చనిపోయాడని. నేను కూడా నమ్మా, ఒక ముఖ్యమంత్రిగా నమ్మా, ముఖ్యమంత్రిగా నమ్మి నిజమేనేమో అనుకున్నాం. నేను ఎప్పుడు రాజకీయం చేయను, కానీ రాజకీయాల్లో మాత్రం నన్ను మోసం చేయాలనుకుంటే, నాతో ఆడుకోవాలంటే ఇవన్నీ వదిలిపెట్టనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. నా జీవితంలో ఎప్పుడు కూడా మీరు చూశారు లా అండ్ ఆర్డర్ ఉండాలి. నాగరిక ప్రపంచంలో లా అండ్ ఆర్డర్ ఉంటేనే అభివృద్ధికి సాధ్యం.